ఇటీవల కాలంలో చైల్డ్ ఆర్టిస్టులకు మంచి క్రేజ్ ఏర్పడింది హీరో హీరోయిన్స్ చిన్ననాటి పాత్రల్లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్టులకి కొదవ ఏమీ లేదు అయితే ఒక అడుగు ముందుకేసి చైల్డ్ ఆర్టిస్టుల చుట్టూనే అనేక సినిమాలు కూడా వచ్చాయి చిన్న పిల్లలతో ఎమోషన్స్ బాగా వర్క్ అవుతాయి కాబట్టి మేకర్స్ ఈ విధంగా ఆలోచిస్తూ వారి చుట్టే కథలని అల్లుతున్నారు అంతేకాదు విజయాన్ని కూడా సాధిస్తున్నారు ఈ విధంగా ఎంతోమంది చిన్నారులు తమ మొదటి సినిమాతోనే టాలీవుడ్లో మంచి అవకాశాలను దక్కించుకున్నారు కొంతమంది ప్రస్తుతం హీరో హీరోయిన్స్గా కూడా సెటిల్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్లు ఉన్నారు ఇటీవలి కాలంలో మనం గమనిస్తే అఖండ సినిమా సైతం పాప సెంటిమెంట్తో వచ్చి అద్భుతమైన విజయాన్ని బాలకృష్ణకి అందించింది ఆర్ఆర్ఆర్ సినిమా సైతం మళ్ళీ అనే పాత్ర చుట్టే తిరిగిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు బింబిసారా సినిమా సైతం ఒక చిన్నారి పాత్ర చుట్టే నడవడంతో ఈ చిన్నారిపైన ప్రస్తుతం టాలీవుడ్ దృష్టిపడింది అసలు ఈ సినిమాలో నటించిన ఆ పాప ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకునే పనిలో పడింది సోషల్ మీడియా సైతం ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్కి ఎక్కువ కాంబినేషన్ సీన్స్లో నటించడంతో ఈ అమ్మాయికి మంచి క్రేజ్ ఏర్పడింది ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు శ్రీదేవి బింబిసారా సినిమాలో శాంబవి అనే పాత్రలో నటించి బాగానే మార్కులు సంపాదించుకుంది తన నటనతో కళ్యాణ్ రామ్కి పోటీగా ఈ అమ్మాయి నటించింది అంటే అందులో అతిశయోక్తి లేదు శ్రీదేవికి ఇదేమీ మొదటి సినిమా కాదు ఇంతకు ముందే మేజర్ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాల్లో సైతం ఈమె కనిపించింది ప్రేమ యమలీల కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్లోనూ నటించి శ్రీదేవి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇక శ్రీదేవి తండ్రి శ్రీహరి గౌడ్ సైతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావడంతో తన కూతుర్ని చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు ప్రస్తుతం శ్రీదేవి తండ్రి నటుడు మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారు వీరి స్వగ్రామం బేతం చర్ల సినిమాల కోసమే వీరి కుటుంబం హైదరాబాద్కి షిఫ్ట్ అయింది ప్రస్తుతం శ్రీదేవికి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి రానున్న కాలంలో ఒక హీరోయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు